చిన్ని అంజలి చదువుతున్న లెటర్ సారాంశం ఏంటంటే పెద్ద అంజలిని రాహుల్ని కలపమని చిన్ని అంజలి నానమ్మకి చెప్పి ప్లాన్ రెడీ చేస్తుంది టీవీలో వచ్చే నీలం షో అంటే అంజలికి చాలా ఇష్టం అందులో వచ్చినట్లు తండ్రి రాహుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది సెక్సీగా ఎవరుంటారు అనగానే నాన్నమ్మ అంటాడు ఇల్లు సేఫ్టీ ప్రేమ స్నేహం అంటే అంజలి శర్మ శర్మ ఈ శర్మ ఎవరు డాడీ అని అడుగుతుంది చెప్పరా ఎవరు అంటుంది తల్లి కూడా ఎవరు లేరు అంటాడు లేరు అంటాడు చెప్పు డాడీ ఈరోజు నా బర్త్డే అంటుంది అంజలి తను నా కాలేజ్ ఫ్రెండ్ చాలా మంచి ఫ్రెండ్ అంటాడు సరేగాని ఇప్పుడు తను ఎక్కడుంది డాడీ అని అడుగుతుంది అంటాడు రాహుల్ ఇంతలో పెళ్లి చూపులకి రెడీ అవుతుంది అంజలి తొందరగా రెడీ అవ్వు పెళ్లి కొడుకు అమన్ వాళ్ళు వచ్చేస్తారు అంటుంది అంజలి తల్లి ఇంతలో చిన్ని అంజలి అడ్రస్ కనుక్కోవడానికి కాలేజ్ చదివేటప్పుడు స్టే చేసిన వాళ్ళ దగ్గరకు వెళ్తుంది అక్కడ ఒక ఆమె నమాజ్ చేసుకుంటుంది అయ్యో తనకి పెళ్ళి కుదిరింది కొన్ని రోజుల్లో లండన్కి వెళ్ళిపోతుంది అంటుంది ఆమె అలా జరగకూడదు అని చిన్న అంజలి అల్లాకి నమాజ్ చేస్తుంది ఇంతలో ఫోన్ వస్తుంది అంజలి పెళ్లికి బ్రేక్ పడింది ఇప్పుడిప్పుడే ముహూర్తాలు లేవని దాంతో చిన్నపిల్ల అంజలి ప్రార్థన దేవుడు విన్నాడని సంతోషిస్తారు ఇంతలో అంజలి తల్లి అంజలితో నాకు విషయం చెప్పు అంటుంది ఏంటమ్మా అంటుంది అంజలి నువ్వు సంతోషంగానే ఉన్నావా అని అడుగుతుంది అదేంటమ్మా నేను బాగానే ఉన్నాను అమన్ మంచి అబ్బాయి నన్ను ప్రేమిస్తున్నాడు ఇంకేం కావాలి అంటుంది నేను నీ తల్లిని నీకు ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే అది పెళ్ళి అవ్వదు బలివ్వడం అవుతుంది అని వెళ్ళిపోతుంది రాహుల్ తన కాలేజీకి వెళ్ళి తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు ఇంతలో అంజలి అమన్ని తీసుకొని భజనకు వెళ్తుంది ఏంటది అంజలి దేవుడిని ఇలా భజనతో హింసిస్తే ఎలా దేవుడికి చిరాకు వస్తుంది అంటాడు అమన్ ఇంతలో అంజలికి ఫోన్ వస్తుంది హలో హలో అంటుంది ఎవ్వరూ మాట్లాడరు అమన్ వచ్చి సమ్మర్ క్యాంప్కి సిమ్లా వెళ్ళడం అవసరమా అని అడుగుతాడు లేదమన్ చాలా కాలంగా వెళ్తున్నా నాకు చిన్నపిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం అంటుంది ఫోన్లో అవతల పక్క ఉన్న చిన్న అంజలి విని తండ్రి రాహుల్ని అడుగుతుంది సమ్మర్ క్యాంప్ కి సిమ్లాకి కుదరదంటే కుదరదు అంటాడు అంజలి ఏడుస్తుంది సరే నాకు కాన్ఫరెన్స్ ఉంది ఈవినింగ్ వచ్చాక మాట్లాడతాను అని వెళ్ళిపోతాడు కాన్ఫరెన్స్కి అటు అమన్ ఇటు రాహుల్ వస్తారు ఇద్దరు అంజలిలు ఫోన్ చేస్తారు రిసెప్షనిస్ట్ చిన్న అంజలి చేసిన ఫోన్ని అమన్కి పెద్ద అంజలి చేసిన ఫోన్ని రాహుల్కి ఇస్తుంది ఇద్దరు కన్ఫ్యూజ్ అయ్యామని ఎవరి ఫోన్ కాల్ వాళ్ళు మాట్లాడతారు చిన్న అంజలి తండ్రికి చెప్పకుండా నాన్నమ్మతో కలిసి సమ్మర్ క్యాంప్ కి వెళ్తుంది ఇద్దరు అంజలిలు కలుస్తారు ఒకరోజు రాత్రి చిన్న అంజలి తండ్రిని జాగ్రత్తగా చూడమని దేవుణ్ణి ప్రార్థిస్తుంది అది చూసిన మన పెద్ద అంజలి నాన్న గురించేనా అమ్మ గురించి ప్రార్థించవా అని అడుగుతుంది అమ్మ గురించి ఏమని అడగాలి అమ్మ ఎలాగో దేవుడి దగ్గరే ఉంది కదా అంటుంది అంజలి బాధపడి తన రూమ్కి వెళ్ళిపోతుంది టీవీలో నీలం షో వస్తుంది అది చూస్తూ ఉంటుంది అంజలి ఇంతలో ఆ షోలో రాహుల్ వస్తాడు అంజలి ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు లేకుండా ఉండలేను తొందరగా వచ్చే నేను నీ గురించి ఎదురు చూస్తూ ఉంటాను అంటాడు అంజలి ఆశ్చర్యంగా చూస్తుంది అంజలి మీ గర్ల్ఫ్రెండా అని రాహుల్ని అడుగుతారు లేదు తను నా కూతురు సమ్మర్ క్యాంప్కి సిమ్లాకి వెళ్ళింది తనకి ఈ షో అంటే చాలా ఇష్టం అంటాడు వెంటనే అంజలి అంజలి దగ్గరకు వెళ్తుంది చిన్న అంజలి తన తల్లి టీనా ఫోటో గుండెలపై పెట్టుకొని పడుకుంటుంది మరుసటి రోజు వెతుక్కుంటూ రాహుల్ వస్తాడు అంజలి అని గట్టిగా అరుస్తాడు ఇద్దరూ చూస్తారు రాహుల్ అంజలి ఇద్దరూ ఆడుతూ పాడుతూ పిల్లలతో గడుపుతారు ఒకరోజు రాత్రి అంజలి రాహుల్ అనుకొని అమన్కి ఐ లవ్ యూ చెప్తుంది అంజలి పొరపాటు చేస్తున్నానని అనుకొని ముహూర్తం లేకపోయినా పెళ్లి చేసుకోవాలని అమన్ని తీసుకొని వెళ్ళిపోతుంది పెళ్ళికొడుకు అమన్తో చిన్న అంజలి ఏడుస్తూ కనిపిస్తుంది పెళ్లి కూతురు అంజలితో రాహుల్ తన ప్రేమ విషయం చెప్తాడు ఇక కొంత సస్పెన్స్ తర్వాత రాహుల్కి అంజలికి పెళ్లి జరుగుతుంది ఇంకేముంది మన కథ సుఖాంతం చూసారు కదా ఫ్రెండ్స్ మన ప్రేమలో నిజాయితీ ఉంటే మనది అని రాసున్నప్పుడు ఎప్పటికైనా మనకి దొక్కుతుంది అంటారు కదా దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అలా అని సినిమాలో లాగా పెళ్ళయ్యాక వెయిట్ చేసి మళ్ళీ లవర్ని పెళ్ళ చేసుకొని ఇంత ప్రాసెస్ రియాలిటీలో జరగడం అంటే కష్టమే నేను చెప్పేది అలా కాదు కొంచెం రియాలిటీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే మనం చేసే ప్రతి పనిలో పని కావచ్చు స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు దేనిలో అయినా మనస్సు పెట్టి చేయండి నిజాయితీగా ఉండండి అది మీ డెస్టినీలో రాసుంటే ఖచ్చితంగా మీకు దక్కుతుంది మీ దగ్గరకు వస్తుంది आल द बेस्ट मेरो चाहिँ अन्य पनु ओके गाई थ्याङ्क यू. बाई बाई